పుల్లార్ గారు వీళ్ళంతా అడ్జస్ట్ అవుతారంటారు, మీకు కూడా కొంతమంది పరిచయాలు ఉన్నాయి కదా, అడ్జస్ట్ అడ్జస్ట్ అయ్యే. అయిపోతారు, హ్యాపీగా అడ్జస్ట్ అయిపోతారు, కాగలేచుకుంటారు అంతా, రేపు ఈవినింగ్ అయిపోతారు. కానీ వచ్చిన పాయింట్ చెప్తున్నా మీకు, చిన్న రాష్ట్రాల్లో భారతదేశంలో ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఫైనల్ గా ఒక సామాజిక వర్గం కంట్రోల్లోకి ఆ రాష్ట్రం వస్తాయి. నేను తెలంగాణ గురించి మాట్లాడలేదు, మీరు ఏ చిన్న రాష్ట్రం అయినా చూసుకోండి, ఉత్తరాఖండ్ ఠాకూరే అవుతాడు, హిమాచల్ ప్రదేశ్ ఠాకూరే అవుతాడు, పంజాబ్ జాత్సీ, హర్యానా 99% జాత్స్, బెంగాల్ బ్రాహ్మణ్, ఇది ఒరిస్సా పట్నాయక్, ఆంధ్రాలో కూడా జరిగే చూస్తున్నాం చిన్న రాష్ట్రం. తెలంగాణలో కూడా ఇది నేను మీరు ఎవరు చేసిన కుట్ర కాదా, అది ఆటోమేటిక్గా అయిపోతుంది ఎవెన్చువల్గా. అది ఫస్ట్ కేసీఆర్ ఫౌండర్ ఆఫ్ తెలంగాణగా ఏదో అవకాశం ఆటోమేటిక్గా ఒక కమ్యూనిటీ, నేను ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అంటలేదు, ఆటోమేటిక్గా అయిపోతుంది, మెల్లిగా పవర్ అలా వస్తూ ఉంటుంది. ఇదే ఆశ్చర్యం అనుకో, మిగతా రాష్ట్రాల్లో అవ్వను కదా, ప్రతి చిన్న రాష్ట్రంలో అవ్వను కదా, నేను అదే పాయింట్ అవుట్ చేస్తున్నా. గుజరాత్ పటేలే అవ్వాలి, గుజరాత్లో నరేంద్ర మోడీ దిగిపోయాడు, పటేల్ దింపారు, ఇంకో పటేల్ దింపారు, ఇంకో పటేల్. సో అది తప్పదు, ఆలోచిస్తాం. సో తెలంగాణ కూడా ఎక్సెప్షన్ కాదంటారు? అస్సలు కాదండి, అస్సలు కాదు. ఏమంటున్నారు, అస్సలు కాదు. అంటే ఈవేళ రేపు అది ఆటోమేటిక్గా అవుతుంది, నీరు పాలు ఎలా తేడాలు వచ్చేస్తాయి, లేకపోతే కిందకి బరువు అయిన వస్తువు కిందకి దిగిపోతుంది నీళ్ళు, ఆటోమేటిక్ అది, ఆటోమేటిక్. మీరు చెప్పండి, నేను చెప్పింది ఈ రాష్ట్రాలన్నీ నేను కరెక్ట్గా చెప్పలేదా? ఎంతమంది ఉన్నారు ఠాకూర్ ఉత్తరాఖండ్లో, హిమాచల్లో 5%, 6%, ఎంతమంది ఉన్నారు బెంగాలీ బ్రాహ్మణ్, మమతా బెనర్జీ, జ్యోతి బాసు, ఆ బందోపాధ్యాయ, చతోపాధ్యాయ, తోమ్లాచే, అంత వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ఉన్నారు, బీజేపీలో వాళ్ళే ఉన్నారు. అందువల్ల ఇది ఒక థియరీ, అది పనిచేస్తుంది, అది కాదని ఎవరు చెప్పలేదు. థియరీ ఒక లా అయిపోవటానికి 20, 30, 40 సంవత్సరాలు అవ్వాలి, కానీ చాలా రాష్ట్రాల్లో ఇది చిన్న రాష్ట్రాల్లో ఇలా సెట్ అయిపోతుంది. ఛత్తీస్గఢ్ ఎక్కువ ట్రైబల్స్ ఉన్నా ఠాకూర్దే ఎక్కువ చేసేవారు, మన ఉపేష్ బాగేల్ ఒక ఎక్సెప్షన్ తీశారు కదా, ఓడిపోయాడు కదా, అన్ని ఫ్రీగా ఇచ్చాడు కదా, ఓడిపోయాడు. సో ఇది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి, ఏ వ్యక్తి అని కాదు, ఏ సామాజిక వర్గం కాదు, అది అలాగ సెట్ అవుతాం. ఓకే.